వెల్కమ్ బ్యాక్ ప్రధానంగా అసంఘటిత రంగానికి సంబంధించిన కార్మికులు మరియు శ్రామికుల కోసం ఈ శ్రమ్ కార్డు ప్రవేశపెట్టబడింది ఈ కార్డును పొందడం ద్వారా వీరు అనేక ప్రయోజనాలను పొందుతారు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఈ శ్రమ్ కార్డ్ హోల్డర్లకు రెండు లక్షల రూపాయల వరకు బీమా కవరేజ్ ఇవ్వబడుతుంది అంతేకాకుండా ఈ ఈ శ్రమ్ కార్డు ద్వారా ప్రభుత్వ రికార్డుల్లోకి రావడం వల్ల శ్రామికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి ముఖ్యంగా ఈ శ్రమ్ కార్డు ద్వారా కార్మికులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చు ఇక ఇప్పటికే దేశం మొత్తం మీద పద్దెనిమిది కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ జరిగాయి కార్మికుల సంక్షేమం కోసం భారతదేశం కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ శ్రమ్ పోర్టల్ పేరుతో అందరికీ ఉపయోగపడే విధంగా కొత్త పోర్టల్ను ప్రారంభించింది ఈ శ్రమ్ కార్డ్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కార్డు అందుతుంది ఇక ఈ శ్రమ్ కార్డు రెండు వేల ఇరవై రెండు వల్ల మీకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి మీకు అరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత మూడు వేల రూపాయల పెన్షన్ పొందుతారు అరవై సంవత్సరాల వయసులోపు ఏదైనా ప్రమాదం జరిగితే మీకు పూర్తి బీమా లభిస్తుంది ఏదైనా ప్రమాదం జరిగితే లక్ష రూపాయల భీమాను పొందవచ్చు అనుకోని ప్రమాదం జరిగితే లబ్దిదారుడు మరణిస్తే అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు భారీగా బదిలీ చేయబడతాయి మీరు మీ ఈశ్రామ్ కార్డ్ ద్వారా నెలవారీ విరాళాన్ని అందించాల్సి ఉంటుంది మరియు అదే మొత్తం భారత ప్రభుత్వం ద్వారా క్రెడిట్ చేయబడుతుంది మీరు మీ ఈశ్రామ్ కార్డ్ ద్వారా కార్మికుల కోసం వర్తించే అన్ని ప్రభుత్వ పథకాలను పొందవచ్చు కార్మికులందరికీ కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి పదిహేనున ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు ఇప్పుడు మన డబ్బు ఎన్ని రోజుల తర్వాత వస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి లిస్ట్ లో పేరు కనిపించిన పది లేదా పదిహేను రోజుల తర్వాత మాత్రమే ఖాతాలోకి డబ్బు వస్తుంది అయితే మీరు ఎలా చెక్ చేయాలో మేము మీకు చెప్పబోతున్నాం దాని ద్వారా మీ లేబర్ కార్డ్ డబ్బును పొందవచ్చు ఈ శ్రమ్ కార్డు లిస్టులో మీ పేరుని ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం లేబర్ కార్డ్ డబ్బు స్థితిని తనిఖీ చేయడానికి ముందుగా మీరందరూ అధికారిక వెబ్సైట్ కి వెళ్ళాలి ఆ తర్వాత చెక్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత మీరు మీ అందరి ముందు కొత్త పేజీని చూస్తారు ఆ పేజీలో మీరు అందరూ మీ లేబర్ కార్డ్ నంబర్ ను నమోదు చేయాలి మీ ముందు కొత్త జాబితా తెరవబడుతుంది మీరు అందులో మీ పేరును తనిఖీ చేయవచ్చు మీ పేరు లేకుంటే మీరు శ్రామ్ కార్డ్ జాబితా అన్నింటిలో మొదటిది మీరు కింద ఇచ్చిన కాలంలో మీ పేరు రాయాలి మరియు స్కై కలర్ లో ఉన్న సర్చ్ బాక్స్ పై క్లిక్ చేయాలి అది మీకు కనిపించకపోతే కొంతసేపు వేచి ఉండండి అది లోడ్ అయ్యాక మీరు దాన్ని చూస్తారు ఇప్పుడు మీ ముందు కొత్త జాబితా తెరవబడుతుంది ఇలాంటి కొత్త జాబితా వస్తుంది ఆ జాబితాలో మీ పేరు ఉంటే మీకు డబ్బు వస్తుంది ఎనిమిది వేలు నేరుగా మీ ఖాతాకు పంపబడుతుంది మీ లేబర్ కార్డు సరిగ్గా తయారు చేయకపోతే లేదా మీరు ఇంకా మీ కేవైసీ చేయకపోతే మీ పేరు జాబితాలో కట్టి దు జాబితాలో పేరు లేకుంటే ఖాతాలోకి డబ్బులు రావు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్